మానవాళికి సవాళ్లుగా మారుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న కిడ్నీ భూతాన్ని తరిమికొట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాలని జేమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగం ప్రధాన వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జేమ్స్ ఆసుపత్రి మరియు జిల్లా క్రీడాభివృద్ది శాఖ అధికారులు సంయుక్త నిర్వహణలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన ఆహార నియమాలు పాటిస్తే కిడ్నీ వ్యాధి దరి చేరదని అన్నారు. ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న వారు తక్షణమే ఆరోగ్య పరీక్షలు చేసుకుంటూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 10 నుండి 14 వరకు 5 రోజుల పాటు జేమ్స్ ఆసుపత్రిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు జరుపుకోవాలని, ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలంతా దీన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. మెగా మెడికల్ క్యాంపెయిన్ అంటారు, వ్యాధులు టెస్టులు జరుపుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి సంవత్సరం మార్చి 11వ తారీఖు మనం జరుపుకుంటామండి. ఈ సంవత్సరం థీమ్ మనకి లివింగ్ వెల్ విత్ కిడ్నీ డిసీజ్, అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, అంటే వాళ్ళు దాని గురించి దానికి అవగాహన కల్పించడం. వాళ్ళు ఆ వ్యాధి ఉన్నప్పటికీ వాళ్ళు తరచూ డయాలసిస్కి రావడం లేదంటే వివిధ రకాల టెస్టులు చేయించుకోవడం, వాళ్ళ కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కేర్ అంతా తీసుకోవడం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా మన ఉద్యానవనం ఏరియాలో ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ కిడ్నీ కేసెస్ అనేవి ఉన్నాయండి. సో అటువంటి వాళ్ళకి మనం అవగాహన కల్పించడం, అంటే కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ ఇటువంటి వంటి గురించి, డయాలసిస్ గురించి, ఒకవేళ డయాలసిస్ ఒకవేళ కుదరని పక్షంలో అల్టిమేట్గా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది పేషెంట్స్కి చేయడం అన్నది జరుగుతుంది. కిడ్నీ వ్యాధి వస్తే రానటువంటి వాళ్ళు, వాళ్ళకి బీపీ షుగర్ అదుపులో ఉంచుకోవడం, ప్రోస్టేట్ కిడ్నీ స్టోన్ సమస్యల గురించి వాళ్ళ అవగాహన కల్పించడం, ఈ ర్యాలీ ఇందుకోసం మనం ర్యాలీగా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నామండి. మన ఆర్ట్స్ కాలేజ్ రోడ్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ఈరోజు ర్యాలీ చేస్తాం. మన జెమ్స్ హాస్పిటల్లో ఈరోజు నుంచి 3 రోజులు, అంటే మార్చి 11, 12, 13 తారీఖులు ఉచితంగా కిడ్నీకి సంబంధించి అన్ని టెస్టులు, అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్, క్రియాటినిన్, ఎలక్ట్రోలైట్స్, యూరిక్ యాసిడ్ పరీక్ష, యూరిన్ ఎగ్జామినేషన్ పరీక్ష అనేది చేయడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే మార్చి 11వ తారీఖు పురస్కరించుకుని జెమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ మరియు అవగాహన సదస్సు ప్లస్ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.